నిర్మాత బండ్ల గణేష్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో హల్చల్ చేశారు. పొట్లూరి వరప్రసాద్కు సంబంధించి ఆయన డబ్బులు అడుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంట్లో బెదిరింపుకు దిగినట్టు తెలుస్తుంది. దీని గురించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇనారెడ్డి న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓవర్ టు ఇనారెడ్డి. థ్యాంక్ యూ చందు. ఏమైతే ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో అర్ధరాత్రి పూట నిర్మాత బండ్ల గణేష్ హల్చల్ చేస్తున్న విషయం మీద జూబ్లీ స్పీఎస్లో కేసు నమోదైంది. దీంట్లో ప్రధానంగా తన అనుచరులతో కలిసి పొట్లూరి వరప్రసాద్ అనే ఒక ప్రముఖ నిర్మాతను బండ్ల గణేష్ తర్వాత అతని అనుచరులు వచ్చి బెదిరించారని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే పీవీపీని పొట్లూరి వరప్రసాద్ను బెదిరించాడో, బెదిరించిన తర్వాత ఓవరల్గా జూబ్లీ స్పీఎస్కి వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇవ్వాలని చెప్పండి, తర్వాత ఓవరల్గా ఈ రకంగా వెళ్ళాలని చెప్పి చెప్పుకుని ప్రయత్నం చేశారు. దాని మీద పోలీసులు విన్నారు, అంటే అది తెలుసుకున్నారు. ఈ విషయం మీద తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించి పొట్లూరి వరప్రసాద్ దానికి సంబంధించిన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే పొట్లూరి వరప్రసాద్ అని పీవీఆర్ ఎప్పుడైతే కేసు నమోదు చేశాడని తెలిసిందో వెంటనే బండ్ల గణేష్ అప్స్కేర్లోకి వెళ్ళిపోయాడు, కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, తర్వాత అతను ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే దీంట్లో అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం టెంపర్ అనే సినిమా తీస్తున్న క్రమంలో ఈ పొట్లూరి వరప్రసాద్ అనే వ్యక్తి ప్రముఖ నిర్మాత తర్వాత ఫైనాన్షియర్ బండ్ల గణేష్ దాదాపుగా 7 కోట్ల రూపాయలు ఫైనాన్స్ చేయడం జరిగింది. అయితే ఈ 7 కోట్లకు సంబంధించి ఫైనాన్స్ విషయమే పలుమార్లు అడిగినప్పుడు కూడా ఆయన ఏమాత్రం లెక్క చేయకుండా ఈరోజు నిన్న అంటే అర్ధరాత్రి పూట బండ్ల గణేష్ పొట్లూరి వరప్రసాద్ ఇంటికి అర్ధరాత్రి పూట వెళ్ళి తన అనుచరులతో వెళ్ళి బెదిరించాడని చెప్పేసి కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే నిర్మాత బండ్ల గణేష్ మీద 420 తర్వాత చీటింగ్ కేసు, 448 అలాగే 596 రెడ్ విట్ 43 ఐపీ సెక్షన్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని జూబ్లీస్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో అంటే ఎప్పుడైతే ఆయన పీవీ మీద పొట్లూరి వరప్రసాద్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడో, సేఫ్ సైడ్గా ముందుగా వచ్చి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం పోలీసులకి ఓవర్గా చెప్పి ప్రయత్నం చేశాడో, అయితే పోలీసులు చాలా స్పష్టంగా మీరు ఎందుకు వెళ్ళారు, కారణం ఏంటి, దాని మీద ఒక రిటర్న్ కంప్లైంట్ ఏమంటే ఆయన ఇవ్వకుండా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ విషయం మీద సమాచారం తెలుసుకున్న పోలీసులు పొట్లూరి వరప్రసాద్ వెంటనే ఆయన జూబ్లీ స్పీఎస్ను కాంటాక్ట్ అవ్వడం, కొన్ని ఎవిడెన్స్లు ఏమైతే 7 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి, ఆ విషయమేని పలుసార్లు బండ్ల గణేష్తో మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఏమాత్రం లెక్క చేయకుండా అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చి భయభ్రాంతి గురి చేయడం, దాని మీద కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం దీంట్లో మనం చూస్తే 420 చీటింగ్ కేసే కాకుండా ట్రెస్పాసింగ్ కేసు, తర్వాత 560 భయభ్రాంతి గురి చేయడం లాంటి సెక్షన్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం జూబ్లీ పోలీసులు దర్యాప్తు చేస్తాం. ప్రస్తుతం అయితే మాత్రం బండ్ల గణేష్ అప్స్కేన్లో ఉన్నాడని తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం బండ్ల గణేష్ సంబంధించి ఒక చిన్న కమెడియన్గా వచ్చిన వ్యక్తి భారీ సినిమాలు అంటే భారీ సినిమా నిర్మాణం చేసే స్థాయికి వెళ్ళడమే కాకుండా ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత అక్కడ కూడా చాలా అభాసపరమైన ఘటన మనం చాలాసార్లు చూసాం, కానీ ఇప్పుడు మరోసారి కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా మరి గతంలో ఎన్నికల్లో కూడా ఆయన చాలా రకాలైన కామెంట్ చేయడం జరుగుతుంది. దాని మీద చాలా రకాలైన కామెంట్ కూడా మనం స్క్రాల్ అవుతున్న విషయం చాలా గమనించాం. అయితే ఒక చిన్న కమెడియన్గా ఉన్న వ్యక్తి ఒక పెద్ద పెద్ద సినిమా నిర్మించే స్థాయికి వెళ్ళి ఈరోజు ఒక సాటి నిర్మాతనే అంటే డబ్బులు టెంపరైన సినిమాకు ఫైనాన్స్ చేసిన 7 కోట్ల విషయం అడుగుతున్న నేపథ్యంలో డైరెక్ట్గా తన అనుచరులను తీసుకొచ్చేసి బెదిరించే స్థాయికి వెళ్ళాడంటే మరి ఆయన ఎందుకు బండ్ల గణేష్ అంత ధైర్యం చేయాల్సి వచ్చింది, ఆయన అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన వ్యక్తి కూడా ఈ రకంగా బెదిరించే క్రమం ఎక్కడ చూడలేదు. మరి ఫైనాన్షియల్ చూడకుండా బండ్ల గణేష్ ఈ రకంగా దాడికి పాల్పడే ప్రయత్నం చేయడం, తర్వాత దౌర్జన్యానికి పాల్పడటం, నిన్ను చంపేస్తానని చెప్పేసిన అనేకమైన మాటలు మాట్లాడిన విషయాన్ని, తర్వాత అలాగనే సిసి కెమెరాలో కూడా చాలా స్పష్టంగా ఆయన వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆయనే ఇక్కడ పొట్లూరి ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు, కానీ దీని మీద పూర్తిస్థాయి దర్యాప్తు చేసినప్పుడు పొట్లూరి ప్రసాద్ ఇచ్చిన పిటిషన్ను స్వీకరించిన జూబ్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ చేసిన నేపథ్యంలో 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, 420, 448, 596 అలా రెడ్ విత్ 43 కింద కేసు నమోదు చేసిన మొత్తం మీద ఈ కేసు ఓవరాల్గా చూస్తే అంటే డబ్బులు ఇవ్వాల్సింది కూడా బండ్ల గణేష్ ఇంటికి వెళ్ళి ఒక నిర్మాత ప్రముఖ నిర్మాత ప్రముఖ ఫైనాన్షియర్ ఇంటికి వెళ్ళి దౌర్జన్యపూర్తిగా వివరించిన నేపథ్యం చూస్తే మాత్రం ఖచ్చితంగా అతను చాలా రూడ్గా ప్రవర్తన తెలుస్తుంది. మరి దీని మీద జూబ్లీస్ పోలీసులు ఎప్పుడైతే దర్యాప్తు మొదలుపెట్టారో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు అయింది అని చెప్పేసి అని ఎప్పుడైతే మీడియాలో హల్చల్ అయిందో ఇమీడియట్గా ఆయన అప్స్కేన్లోకి వెళ్ళడం, ప్రస్తుతం ఆయన అప్స్కేన్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు తెలియదు, ప్రస్తుతం ఫోన్ కూడా పనిచేసే పరిస్థితి లేదు, కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పట్లేదు. ఏదైనా కూడా ఖచ్చితంగా ఈ విషయంలో ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇస్తే తప్పించి లేకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని చెప్పాను కూడా చాలా స్పష్టంగా జూబ్లీస్ పోలీసులు చెప్తే. ప్రస్తుతం అయితే మాత్రం ఒక 3 టీములు ఫామ్ చేశారు. ప్రధానంగా వచ్చిన ఎలిగేషన్ మీద ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది, దానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తర్వాత ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, డబ్బులు ఇవ్వాల్సి కూడా ఆయన ఇంటికి వెళ్ళి బెదిరించేయడం మాత్రం ఖచ్చితంగా ఆయన కావాలని చెప్పేసి ఆయన బెదిరింపుకు పాల్పడ్డాడని చెప్పన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో మరి ప్రస్తుతం ఆయన అప్స్కేన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది చందు.
అయితే ఇన్నారెడ్డి దీనికి సంబంధించి బండ్ల గణేష్ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏవైతే దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటాయో అవి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం కానీ ఆ తర్వాత వివరణ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా పీవీపీ? ఖచ్చితంగా ఎప్పుడైతే అంటే ఈయనే పీవీఆర్ ఇంటికి వెళ్ళి తర్వాత జూబ్లీ స్పీఎస్కి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ లోపల విషయం తెలుసుకున్న పీవీపీ పీవీఆర్ కూడా ఇమీడియట్గా జూబ్లీ స్పీఎస్కి వచ్చి ఇమీడియట్గా ఆయన కంప్లైంట్ ఉందండి. కంప్లైంట్ చాలా స్పష్టంగా ఏమైతే సినిమాకి తను ఫైనాన్స్ చేసిన అగ్రిమెంట్ కాపీలు, తర్వాత తను ఫోన్లో మాట్లాడిన కాపీ మాట్లాడిన విషయాలు కాకుండా ఆయన పంపిన ఎస్ఎంఎస్లు, తర్వాత ఆయన దౌర్జన్యపూర్తిగా మాట్లాడడం లాంటి అన్ని ఎవిడెన్స్లు కూడా, టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా జూబ్లీస్ పోలీసులకు సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా టెక్నికల్గా అంటే బెదిరించడం, అలాగనే 420 చీటింగ్ చేయడం, అలాగనే ట్రెస్పాసింగ్ అంటే ఇంట్లోకి దౌర్జన్యపూర్తిగా వెళ్ళడం లాంటి అన్ని విషయాల మీద కూడా స్పష్టమైన ఆధారాలను పీవీఆర్ జూబ్లీస్ పోలీస్కి ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా అంటే ఏమైతే టెంపర్ సినిమాకి 7 కోట్ల రూపాయలు ఫైనాన్స్ చేసిన సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రస్తుతం జూబ్లీస్ పీఎస్లు పోలీసులకు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి ఉన్నాడో ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. మరి దీని మీద నిజంగా కనుక ఆయన తప్పు కనుక చేయకపోతే మాత్రం పారిపోవాల్సిన అవసరం ఏందని దాని మీదనే ప్రస్తుతం పోలీసులు తనిఖీలు చేస్తారు. ప్రస్తుతం అయితే మాత్రం ఆయన అప్స్కేల్ ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. జూబ్లీస్ పోలీసులు ఆయన సంబంధించిన ఎక్కడెక్కడ ఉంటాడు, ఏ ప్రాంతంలో ఉంటాడు దాని మీద మొబైల్ ట్రాకింగ్, తర్వాత ఆ ఫ్రెండ్స్తో ఎవరో కాంటాక్ట్లో ఉన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తుంటే మనకు సమాచారం అంతా ఉంది చందు. అయితే ఇన్నారెడ్డి నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ ఇట్లా అర్ధరాత్రి సమయంలో అనుచరులతో వెళ్ళి పీవీపీ ఇంటికి వెళ్ళడం పట్ల పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తారు? అంటే ఫిజికల్గా అటాక్ చేయడానికి వెళ్ళారా, కేవలం బెదిరించడానికే ఏమైనా ప్లాన్ చేశారా? అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఏమైతే పీవీఆర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసి ఏదో రకంగా తను ఇవ్వాల్సిన డబ్బులను అడగకుండా ఉండేందుకు ఆయన ప్రయత్నాలు చేసినట్టు కూడా పీవీఆర్ ఇచ్చిన పొట్టూరి ప్రసాద్ గారు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. దాంట్లో ప్రధానంగా 7 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫైనాన్స్ విషయంలోనే గొడవ మొదలైంది. దాన్ని అడిగినందుకే ఈ రకంగా దౌర్జన్యపూర్తిగా ప్రవర్తించి తాను కనుక బెదిరిస్తే ఆయన అడగడం తప్పిస్తాడు, తర్వాత ఆయన కంప్లైంట్ ఇస్తాడు, తర్వాత ఈ రకంగా నేను పారిపోవాల్సిందని చెప్పేసి కూడా నేను ఊహించింది. కానీ ఆయన ఊహించిన దానికి వ్యతిరేకంగా ఆయన పిఎస్కి వెళ్ళడం, ఆ ఎవిడెన్స్ అన్ని కూడా పిఎస్లు ఇవ్వడం, తర్వాత ఆయన అప్స్కాన్లు కావడం అంటే ఖచ్చితంగా అంటే తన డబ్బులు అడుగుతున్నాడు కాబట్టి 7 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, అది ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే ఆయన ఈ రకంగా దౌర్జన్యపూర్తిగా వ్యవహరించాడని చెప్పేసి పొట్టూరి ప్రసాద్ కంప్లైంట్ చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. తర్వాత ఏ విధంగా ఇవ్వాలి, తర్వాత ఏ విధంగా ఇంటికి వచ్చాడు, ఏ విధంగా బెదిరించాడని చెప్పన్న సాక్ష్యాలను కూడా పోలీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది చందు. అయితే ఇన్నారెడ్డి నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ పీవీపీ ఇంటికి వెళ్ళి బెదిరించిన ఒక వీడియో ఫుటేజ్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. దాని గురించి ఏమైనా పోలీసులు బయటికి తెలపడం, మీడియాకి ఇవ్వడం ఏమైనా జరిగిందా? ప్రస్తుతమైన మాత్రం దీనికి సంబంధించిన టోటల్ ఫుటేజ్ అంటే ట్రెస్పాసింగ్ అంటే ఇంట్లోకి దౌర్జన్యపూర్తిగా రావడం, తర్వాత చీటింగ్ చేయడం, 7 కోట్ల రూపాయలకు సంబంధించి ఏమైతే తనకు టెంపర్ సినిమాకు ఫైనాన్స్ చేసిన విషయంలో ఆయన డబ్బులు ఇవ్వకుండా చీట్ చేయడం, 420 కేసు అది కూడా సెక్షన్ మెన్షన్ చేశారు, అలాగనే బెదిరింపులు పాల్పడడం కూడా చేయడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ ఓవరాల్గా ఈ కేసులకు సంబంధించి అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఎఫ్ఐఆర్లో అన్ని సెక్షన్ కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ని కూడా అంటే తను బెదిరించిన ఫోన్ కాల్ రికార్డ్స్ కావచ్చు, కాల్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత ఎస్ఎంఎస్ మెసేజ్లు కావచ్చు, తర్వాత అగ్రిమెంట్ అయిందంటే టెంపర్ సినిమాకి ఏమైతే 7 కోట్ల రూపాయల ఫైనాన్స్ చేసిన విషయం మీద అగ్రిమెంట్ పేపర్ ఉంది, అది కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎవిడెన్స్లు ఇచ్చారు కాబట్టి జూబ్లీస్ పోలీసు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్కి నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం బండ్ల గణేష్ అపస్కేలో ఉన్నాడు, నిజం కనుక ఆయన తప్పు చేయలేదు అని చెప్పాను కనుక అనుకుంటే మరి పోలీసుల ముందుకు వచ్చి ఎవరిని ఇవ్వాల్సి ఉంది. మరి ఇవన్నీ ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అతను వచ్చి వివరణిస్తే ఓకే, వివరణ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని చెప్పేసి జూబ్లీస్ పోలీసులు చెప్తా ఉన్నారు చందు. రైట్ ఇన్నారు, థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.